తెలుసుకుందాం. ఏపీలోని 9 ఉమ్మడి జిల్లాలు 108 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇక ఉత్తరాంధ్రతో పాటు తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ టీడీపీ సత్తా చాటుతోంది. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి టీడీపీ అభ్యర్థులు భారీ ఆధిక్యంలో ఉన్నారు. ఇక ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గంలో మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయింది. మొత్తం 8 రౌండ్లు పూర్తయ్యేసరికి టీడీపీ అభ్యర్థి వేపాడ చిరంజీవిరావు 27315 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. అభ్యర్థి విజయానికి మొదటి ప్రాధాన్యత ఓట్లు 94509 ఓట్లు పొందాల్సి ఉండగా చిరంజీవిరావుకు 82958 ఓట్లు పోలయ్యాయి. 8 రౌండ్లు పూర్తయ్యేసరికి వైసీపీ అభ్యర్థి సీతంరాజు సుధాకర్కు 55749 ఓట్లు, పీడీఎఫ్ అభ్యర్థి రమాప్రభకు 35148 ఓట్లు, బీజేపీ అభ్యర్థి పివిఎన్ మాధవ్కు 10884 ఓట్లు పోలయ్యాయి. చిరంజీవిరావు విజయం సాధించేందుకు ఇంకా 11551 ఓట్లు రావాల్సి ఉంది. దీంతో అధికారులు ఎలిమినేషన్ ప్రక్రియ ప్రారంభించారు. ఇక తక్కువ ఓట్లు వచ్చిన వారి ద్వితీయ ప్రాధాన్యత ఓట్లు కలుపుతున్నారు. తూర్పు రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గంలో మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు మొత్తం 7 రౌండ్లు పూర్తయ్యేసరికి టీడీపీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్ 27262 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. మొత్తం 7 రౌండ్లలో శ్రీకాంత్కు 112514 ఓట్లు కాగా, ఇక వైసీపీ అభ్యర్థి శ్యామ్ ప్రసాద్ రెడ్డికి 85252 ఓట్లు పోలయ్యాయి. మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఏ అభ్యర్థికి 50% ఓట్లు దాటకపోవడంతో రెండవ ప్రాధాన్యత ఓట్లు లెక్కించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. కడప అనంతపురం కర్నూలు జిల్లాలు అంటే పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో పట్టభద్రుల స్థానానికి 49 మంది పోటీలో ఉన్నారు. పోలైన 245576 ఓట్లను లెక్కించే ప్రక్రియ సాగుతోంది. ఒక్కో రౌండ్లో 24000 ఓట్ల చొప్పున లెక్కిస్తున్నారు. ఏడవ రౌండ్ లెక్కింపు పూర్తయిన తర్వాత వైసీపీ అభ్యర్థి వెన్నపూస రవీంద్రారెడ్డికి 65136 ఓట్లు, టీడీపీ అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డికి 63754 ఓట్లు పోలయ్యాయి. ఇప్పటివరకు చెల్లని ఓట్లు 13092గా గుర్తించారు. ఇక మొత్తం 7 రౌండ్లు పూర్తయ్యేసరికి వైసీపీ అభ్యర్థి రవీంద్రారెడ్డి 1382 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఏపీలోని 9 ఉమ్మడి జిల్లాలు 108 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.
ఉత్తరాంధ్ర తో పాటు తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ టీడీపీ సత్తా చాటుతోంది. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి టీడీపీ అభ్యర్థులు భారీ ఆధిక్యంలో ఉన్నారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గంలో మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయింది. మొత్తం 8 రౌండ్లు పూర్తయ్యేసరికి టీడీపీ అభ్యర్థి వేపాడ చిరంజీవిరావు 27315 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. అభ్యర్థి విజయానికి మొదటి ప్రాధాన్యత ఓట్లు 94509 ఓట్లు పోలాల్సి ఉంది. ఇక చిరంజీవిరావుకు 82958 ఓట్లు పోలయ్యాయి. 8 రౌండ్లు పూర్తయ్యేసరికి వైసీపీ అభ్యర్థి సీతంరాజు సుధాకర్కు 55749 ఓట్లు, పీడీఎఫ్ అభ్యర్థి రమాప్రభకు 35148 ఓట్లు, బీజేపీ అభ్యర్థి పీవీఎన్ మాధవ్కు 10884 ఓట్లు పోలి